హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారదా ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారా పరిస్థితులు మారుతున్నాయి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి అయినా కానీ నేతల తీరులో మార్పు రావడం లేదు తాజాగా తెలంగాణలో పొలిటిక్స్ బాగా హీట్ అయ్యాయి ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి భారీ బహిరంగ సభను విజయ సంకల్ప పేరుతో పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించింది మరోవైపు రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాటు చేసి టిఆర్ఎస్ కూడా ఈ పొలిటికల్ హీట్ పెంచడంలో భాగమైంది ఓవైపు టిఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకొని తెలంగాణలో పాలిటిక్స్ హీట్ పెంచాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమైంది జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే రాదు రాజకీయ తీర్మానంలో కుటుంబ పాలన అనేది ఒకటే తప్పించి మిగతా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఊసే ఎత్తలేదు ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడాను యశ్వంత్ సిన్హా స్వాగత ఏర్పాట్లలో అక్కడ జరిగినటువంటి మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పేరే ఎత్తలేదు అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వస్తుంది ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని రెండు రాజకీయ పార్టీలు విస్మరించాయనే విషయాన్ని కొంతమంది కార్యకర్తలో విస్మయానికి గురిచేస్తుంది ఓవైపు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన విషయంలో బి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు సో దీనిపై మళ్ళీ రచ్చ కొనసాగింది ఆయన ఎవరు వెళ్ళమన్నారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పింది టిఆర్ఎస్ పాలు పంచుకున్నటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కనుక వెళ్తే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది ఇప్పటికే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేస్తుంది సో ఈ విమర్శలకు మద్దతు అయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించి వద్దని చెప్పింది దీనికి పిసిసి ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం విషయంలో దూరంగానే ఉన్నారు కానీ విహెచ్ వెళ్ళడం ఆ తర్వాత జగ్గారెడ్డి మాట్లాడటం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడటం రేవంత్ రెడ్డి వెళ్తే గోడకేసి కొడతారని చెప్పేసి అని అంటాం ఈ విమర్శలు ప్రతి విమర్శలతోనే కాలం ఈ వారం రోజుల హీట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేకుండా పోయింది సో కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది రాహుల్ గాంధీ పిలిచి చెప్పాడు ఢిల్లీ పిలిచి మరీ చెప్పారు మీరు ఎవ్వరూ కూడాను పార్టీ బహిరంగ వేదికల మీద కానీ లేకపోతే మీడియాలో కానీ పార్టీ ఇంటర్నల్ విషయాలు మాట్లాడొద్దు పార్టీ నాయకుల మీద విమర్శలు చేయొద్దు పార్టీ మీద విమర్శలు చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు కొంతమంది విమర్శలు చేస్తూనే ఉన్నారు ఓవైపు బీజేపీ ఇంకా రూరల్లోకి ఎట్లా దూసుకు వెళ్ళాలి ఏంటి ఏ విధంగా గెలవాలి తెలంగాణలో అధికారం రావడానికి ఏం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి తరి అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలి ఎలా కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే విషయంలో టీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అంతగా లేదు ఓవైపు జాయినింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడాను ఇటీవల కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ పార్టీ మీద ప్రభావం చూపుతున్నాయని చెప్పేసి కొంతమంది నేతలు చెప్తున్నారు సగటు కార్యకర్త అయితే ఇక మా పార్టీ మారదా మా నాయకులు మారరా అని చెప్పేసి వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినప్పటికి కూడాను బహిరంగంగా పార్టీని విమర్శించొద్దు అని చెప్పినా కానీ కొంతమంది నేతలు ఇలా మాట్లాడడం అనేది సరైంది కాదు అని చెప్పేసి ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు పార్టీ తిరిగి అధికారంలో రావడానికి లేదా ఎక్కువ సీటు గెలవడానికి ఉన్న కాస్త స్కోప్ను కూడా ఈ లీడర్లే తుంచేస్తున్నారు లీడర్లే రాకుండా చేస్తున్నారు వీళ్ళ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ తీరు మారకపోతే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీని ప్రభావం వాటి మీద పడుతుంది ఇప్పటికైనా మారాలి నేతలారా మీరు మారండి అంటూ సగటు కార్యకర్తలు కోరుకుంటున్నారు మరి చూడాలి ఇప్పటికే అధిష్టానం చెప్పినా మారలేదు మరి ఇప్పటికైనా ఒకవైపు బీజేపీ దూసుకుపోతోంది మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంటి పోరుతోనే సతమతం అవుతుందా లేక గాంధీ భవన్ గేట్ నుంచి అసెంబ్లీ గేట్ వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి